తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు కదం తొక్కారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా జీవీఎంసీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నేత అప్పారావు మాట్లాడుతూ పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జయప్రదంగా 100 రూపాయలు కూడా సమ్మె జయప్రదమైంది. ఇది కేవలం ప్రభుత్వానికి అలాగే స్థానిక ఉన్న అధికారులకి హెచ్చరిక మాత్రమే. ఎప్పటికీ కూడా స్థానిక ఉన్న డిమాండ్ల పరిష్కారం చేయకపోయినా అలాగే వద్దన్నా సరే అవకాశం అన్నటువంటి దాన్ని కార్మికుల మీద రుద్ది కష్టాలు పాలు చేస్తున్నటువంటి ఏవైతే అవకాశాలు రద్దు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర సందర్భంగా కానీ అలాగే అసెంబ్లీలో కానీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకి 100,000 రూపాయలు ఇచ్చినా సరే తక్కువ అని చెప్పి చెప్తూ వీళ్ళందరినీ పర్మిట్ చేస్తాను నేను అధికారంలోకి వస్తాయని చెప్పేసి అని అన్నది ఇప్పటివరకు కూడా మాట తప్పను మడమ తప్పను అన్న వ్యక్తి దాన్ని ఊచెత్తకుండా ఈ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయడం అటుంచి కార్మికుల పనిబద్ధత రాకుండా చేయడం అనేది చేస్తున్నారు. ఒకటి రెండోది ఏంటంటే సేఫ్టీ అని అన్నటువంటిది గత 2 సంవత్సరాలుగా ఎటువంటి మాస్కులు కానీ గ్లౌజులు కానీ శానిటైజర్స్ కానీ చెప్పులు కానీ సబ్బులు కానీ ఇవ్వలా. అంటే మన కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఒక శానిటైజర్ ఇచ్చాము అలాగే ఒక మాస్క్ ఇచ్చాము పండగ చేసుకుంటే అనే పద్ధతిలో మాట్లాడారు అని అంటే వీళ్ళకి ప్రజల తాలూకు ఆరోగ్యం కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల వల్ల వాళ్ళ సంక్షేమం వల్ల వాళ్ళ ఆరోగ్యం వల్ల ఏ రకంగా స్పందిస్తున్నారు అని అన్నది దురదృష్టకరం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో గచ్చంతులు లేక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ కార్మికులకి 18,000 రూపాయలు జీతం కానీ ప్రతి నెల కూడా 12,000 రూపాయలు ఇస్తారు. కటింగ్లు పోయి 10,000 రూపాయలు వస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బిఎఫ్బిఎస్ఏ కటింగ్ చేశారు కానీ కటింగ్ చేసినటువంటి 7 నెలలుగా డబ్బు చెల్లించలేదు. అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వాడుకుంటూ ఉన్నది, ఇతర పథకాలు వాడుకుంటూ ఉన్నది. కాబట్టి మరి ఏదైతే ప్రజల కోసం పనిచేస్తున్నాడో పారిశుద్ధ్య సిబ్బంది కానీ అలాగే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలని. అందుకని అప్కస్ చైర్మన్ విశాఖ జిల్లాకి కలెక్టర్ గారు కాబట్టి ఆఖరి రోజున ఇక్కడ అతని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని వచ్చాము. ఆయనతో చర్చిస్తాము. ఎప్పటికి కూడా పరిష్కారం కాబట్టి ఇండిపెండెంట్ స్ట్రైక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు బలపడితే గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రైతులు బాగుండాలనే సంకల్పంతో వానాకాలం 2021 పంట పెట్టుబడి కింద నగదును విడుదల చేయడం జరిగింది.
నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు దాటిపోయిన ఇప్పటివరకు పేదలకు ఇల్లు ఇవ్వలేదని సిపిఎం నాయకులు రమేష్ విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని సిర్సిల్లాలో పేద ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని అన్నారు. కేటీఆర్ సిర్సిల్లాకు వస్తున్న సందర్భంగా పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేసేందుకు తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. కరోనా సమయంలో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తక్షణమే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్తో మరణించిన ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా బోడసరకు గ్రామంలోని రమేష్ ఇంటిలోకి తాచుపాము హల్చల్ చేసింది. వెంటనే
స్నేక్ స్నాచర్ గణేష్ వర్మకి సమాచారం ఇవ్వడంతో ఆ ఇంటిలో ఉన్న త్రాచుపామును పట్టి అడవి శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ఇంటి యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపొడి గ్రామంలో ఈఎల్సీ లూథర్ చర్చ్ పాస్టర్గా పనిచేస్తున్న చక్రధరన్ మార్పిడి విషయంలో వివాదం నెలకొనింది. ఈ విషయంలో ఆయననే కొనసాగించాలని కొందరు వాదిస్తుంటే, ఆయన పదవీకాలం 6 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి కొత్త నియమితులైన పాస్టర్ను ఆహ్వానించాలని మరికొందరు వాదిస్తుండటంతో రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. దీంతో సంఘస్థులు సంఘ పెద్దలు చీలిపోవడంతో చర్చ్ పాస్టర్ మార్పు విషయం వివాదంగా మారింది. దీనిపై సంఘం పెద్దలు ఏమన్నారో ఒకసారి చూద్దాం.